హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ టు సో రోజు మనం ఆడో ఫోటోషాప్ లో స్ట్రోక్ పోర్ట్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం హే గైస్ మీలో ఎవరైనా ఫోటోషాప్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారా సో గైస్ మనం అయితే ఫోటోషాప్ అనేది కంప్లీట్ కోర్స్ తెలుగులో లాంచ్ చేయడం అయితే జరిగింది అది కూడా జస్ట్ ట్రిపుల్ కి మాత్రమే సో ఈ కోర్స్ అనేది ఎలా పర్చేస్ చేయాలనేది కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేశాను ఆ వీడియో లింక్ అనేది నేను ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పింక్ చేశాను అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పిన్ చేసి పెడతాను ఆ వీడియో సో ఆ వీడియోపై క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట ఎలా పర్చేస్ చేయాలని సో అక్కడ నుంచి మీరు ఈజీగా ఫోటోషాప్ అనేది పర్చేస్ చేసి కంప్లీట్గా నేర్చుకోవచ్చు సో గైడ్స్ స్టార్డీ ట్యుటోరియల్ సో దానికోసం అయితే ముందుగా ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సింపుల్గా డ్రాగన్ డ్రాప్ అయితే చేసుకోవాలి సో వన్స్ డ్రాగ్ డ్రాగన్ డ్రాప్ చేసేసిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే ఈ మోడల్ని ఇమేజ్లో నుంచి కట్ చేసుకోవాలి సో దానికోసం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో నుంచి నేను క్విక్ సెలెక్షన్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనకు సెలెక్ట్లోకి వెళ్ళినట్లయితే సబ్జెక్ట్ అని ఉంటుంది అనమాట ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది సో మనసు ఒకసారి సెలెక్ట్ అయిపోయిన తర్వాత సింపుల్గా మనం ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నామంటే ఇలా ఒక లేయర్ మాస్క్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనం ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుందాం సాలిడ్ కలర్ వచ్చేసి సింపుల్గా బ్లాక్ పెట్టేసుకుంటే చాలు ఓకే అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఏదైతుందో దీన్ని మనం ఇమేజ్ వెనుకలో వేసుకుందాం ఇలా ఓకే ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డీసాచురేట్ అని ఉంది కదా ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి సో అప్పుడు మనకి ఇమేజ్ అనేది బ్లాక్ అండ్ వైట్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఈసారి ఇక్కడ కవర్స్ అని ఉంది కదా దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాస్లో లైటింగ్ అనేది ఎక్కువ ఉంది కదా సో దాన్ని మనం కొద్దిగా తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం సో మనకు డీటెయిల్స్ కనిపించడానికి ట్రై చేసుకోవాలన్నమాట సో చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఏదైతే డీటెయిలింగ్ ఉందో అది కొంచెం నీట్గా విజిబుల్ అయ్యే విధంగా మనమైతే చేసుకుంటున్నాం అనమాట ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకొని సింపుల్గా మనం ఒక పైన క్లిక్ చేసుకుందాం ఓకే సో చూసుకున్నట్లయితే ఇది బిఫోర్ అనమాట ఇది వచ్చేసి ఆఫ్టర్ ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకున్నాం ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇమేజ్ని కొంచెం జూమ్ అయితే చేసుకుందాం సో కంట్రోల్ ప్లేస్ టీ క్లిక్ చేసుకొని ఇమేజ్ని అయితే ఈ విధంగా జూమ్ చేసుకొని ఫేస్ వరకు అయితే పెట్టేసుకుందాం ఓకే ఆఫ్టర్ దట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇమేజ్ యొక్క లేయర్ మాస్క్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇన్వర్ట్ అని ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి సో దట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లేయర్ మాస్క్ అనేది ఇన్వర్ట్లోకి చేంజ్ అయింది అనమాట సో వన్స్ ఒకసారి ఇన్వర్ట్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి బ్రష్టులు అయితే తీసుకోవాలి తీసేసుకొని ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ హార్డ్ రౌండ్ టూల్ ఉంది కదా దీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఈ ఈ బ్రష్ సైజ్ వచ్చేసి మనకు సమ్వేర్ అరౌండ్ త్రీ ఆర్ ఫోర్ అలా తక్కువ పెట్టేసుకోవాలి సో ఇక్కడ నేను త్రీ అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ఇక్కడ మనకు ఒప్యాసిట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఫోర్ గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టేసుకొని సింపుల్గా మనం ఇమేజ్ ఒక లేయర్ మా సెలెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ లైన్ వేసి చూపిస్తాను చూడండి చూడండి సింపుల్ లైన్ వేసే చూసుకోవచ్చు మనం ఇక్కడ ఎక్కడైతే డ్రా చేస్తామో అక్కడ మనకు అయితే రివీల్ అయింది అనమాట కంట్రోల్ ప్లస్ జెడ్ కొట్టేస్తున్నాను అండ్ అయిపోతుంది సో అలా రివీల్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా ఇలా మనం డ్రా చేసుకుంటూ సో నేనైతే ర్యాండమ్గా స్ట్రోక్స్ అయితే ఇస్తున్నాను సో చూసుకోవచ్చు మనం ఎక్కడెక్కడైతే స్ట్రోక్స్ ఇస్తున్నామో ఆ పర్టికులర్ ఏరియా మొత్తం మనకు అక్కడ రివీల్ అయితే అవుతుంది సో ఈ విధంగా మనం స్ట్రోక్స్ అయితే అప్లై చేసుకున్నాము సో చూడొచ్చు జూమ్ చేసుకున్నట్లయితే మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుందో సో మనం ఎక్కడెక్కడైతే స్ట్రోక్స్ ఇస్తున్నామో ఆ ఏరియా మొత్తం మనకి ఇక్కడ ఫిల్ అయితే అయిపోతుంది అనమాట సో మనకు కావాల్సినంత వరకు అయితే మనకు స్ట్రోక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో మరీ కంప్లీట్గా ఇస్తే మాత్రం అక్కడ మనకి ఇక్కడ స్ట్రోక్ ఎఫెక్ట్స్ లాగా అయితే కనిపించదు ఎందుకంటే కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది కాబట్టి సో మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ఒక పర్టికులర్ ఏరియా వరకు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయో లైక్ ఫేస్ నోస్ లిప్స్ ఇయర్స్ ఇవి ఎలా అయితే కనిపిస్తాయో అవి కనిపించే వరకు ఒక డీటెయిలింగ్ పార్ట్ అయితే అనేది రివీల్ అవుతుంది అక్కడ వరకు మనకి ఇలా స్ట్రోక్స్ అప్లై అయితే చేసుకుంటే చాలన్నమాట ఓకే సో వన్స్ ఒకసారి మనం ఇక్కడ సింపుల్గా ఇలా స్ట్రోక్స్ అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని మనం సింపుల్గా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ పైన క్లిక్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను పోర్ట్రేట్ అని సేవ్ చేసుకుంటున్నాను ఫైల్ వచ్చేసి ఫోటోషాప్ ఫైల్లోనే సేవ్ చేసుకుంటున్నాను ఓకే సో సేవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఇమేజ్ ఫార్మేట్లోకి సేవ్ చేసుకుందాం సో దానికోసం మనం ఫైల్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ యాస్ ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి మనకు పీఎన్జి జేపీజిలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనం జేపీజీ సెలెక్ట్ చేసుకుందాం క్వాలిటీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసుకొని సింపుల్గా ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకుందాం సో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయాలో మనకి ఇక్కడ పాత అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నేను నా సెలెక్టెడ్ పాత్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా సేవ్ పైన క్లిక్ చేసుకుంటాను పోర్ట్రేట్ ఇది వచ్చేసి వన్ ఓకే సేవ్ సో మనకి ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది సో ఏదైతే సేవ్ అయిందో దాన్ని మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాం సో ఇదనమాట ఇది వచ్చేసి మనకు బిఫోర్ ఎడిటెడ్ ఇమేజ్ అనమాట ఇది వచ్చేసి మనకు ఆఫ్టర్ అనమాట సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ టూటర్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి సో దాట్ నేను ఫ్యూచర్లో అప్లెడ్ చేసి ట్విటర్లో మీరు మిస్ కాకుండా చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్విటర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ